Hi friends, welcome to Ishmat Lavanya Arts and Crafts. Nenu Lavanya. Ippudu nenu ee beautiful wall hanging tayaru cheyabothunnanu. First newspaper tisukoni intinda size cut chesukoni refill tisukoni ila roll cheskovali. ఇలా మొత్తం రోల్ చేసుకున్నాక రీఫిల్ తీసేసి లాస్ట్లో గమ్ వేసుకొని అంటించుకోవాలి. ఇలా చాలా చేయాలి. ఇప్పుడు ఒక దాంట్లో ఒకటి దూర్చుకోవాలి. ఇప్పుడు ఒక బాక్స్ మూత తీసుకొని ఆ దూర్చుకున్న వాటిని బాక్స్ మూత చుట్టూ రౌండ్గా చుట్టుకోవాలి. అలా రోల్స్ మొత్తం చుట్టుకోవాలి. ఒక దాంట్లో ఒకటి దూర్చుకొని బాక్స్కి చుట్టుకోవాలి చుట్టూరు. ఇప్పుడు లాస్ట్లో గమ్ వేసుకొని అంటించుకోవాలి. అడ్జస్ట్ చేసుకోవాలి కిందకి పైకి. ఇప్పుడు ఆ సర్కిల్కి బ్లాక్ పెయింట్ అప్లై చేసుకోవాలి సర్కిల్ మొత్తం. ఇప్పుడు మధ్యలో ఉన్న బాక్స్ మూత రిమూవ్ చేసుకోవాలి. ఇప్పుడు గ్రీన్ పేపర్ తీసుకొని స్క్వేర్ షేప్లో కట్ చేసుకొని ఇలా క్రాస్గా మార్చుకొని కట్ చేసుకోవాలి కట్టర్తో. ఇప్పుడు ఆ పేపర్ తీసుకొని కిందకి పైకి ఇలా మార్చుకోవాలి. మార్చుకున్న తర్వాత మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని గమ్ వేసుకొని అంటించుకోవాలి. ఇప్పుడు పక్కకి అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా 6 లీవ్స్ చేసుకోవాలి. ఇప్పుడు రెడ్ సర్కిల్స్ తీసుకోవాలి 6. వాటిని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ చేసి మధ్యలోకి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి పెటల్ షేప్లో. ఇప్పుడు గమ్ వేసుకొని అంటించుకోవాలి. ఇప్పుడు వాటిని వెడల్పుగా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా 6 చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటితో ఫ్లవర్ రెడీ చేసుకోవాలి. లాస్ట్లో గమ్ వేసుకొని ఇంకా పెటల్ లాస్ట్కి అంటియాలి. మళ్ళీ ఆ పెటల్కి కూడా లాస్ట్లో గమ్ వేసుకొని మళ్ళీ ఇంకా లాస్ట్ అంటియాలి ఇంకో పెటల్ తీసుకొని. ఒకదాని మీద ఒకటి పెట్టుకోవాలి. అలా 6 పెట్టుకోవాలి. ఇలా లైన్గా 6 పెట్టుకోవాలి. అది ఆరిపోయిన తర్వాత ఫ్లవర్ని ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్లవర్ లాస్ట్లో గమ్ వేసుకొని ఒక పెటల్కి ఇంకో పెటల్ అంటించుకోవాలి. అంటించుకున్నాక ఈ పెటల్స్ అన్నీ అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మన ఫ్లవర్ రెడీ అయిపోయింది. మధ్యలో ఏదైనా స్టోన్ అతికించుకోవాలి. ఇలా 6 ఫ్లవర్స్ రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఒక రోల్ తీసుకొని ఒక న్యూస్ పేపర్ రోల్ తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి 5 స్టిక్స్గా. ఇప్పుడు ఒకదానికొకటి అంటించుకోవాలి లైన్గా పెట్టుకొని. ఇలా 5 అంటించుకోవాలి.
ఇప్పుడు పెన్సిల్ తీసుకొని క్రాస్గా డ్రా చేసుకోవాలి. క్రాస్గా డ్రా చేసుకున్న దాన్ని కట్ చేసుకోవాలి. ఇలా వస్తుంది. అప్పుడు దానికి బ్లాక్ పెయింట్ అప్లై చేయాలి. ఇలా బ్లాక్ పెయింట్ అప్లై చేయాలి. ఇలా ఫిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు డబుల్ ప్లాస్టర్ తీసుకొని వాటికి అంటించుకోవాలి. ఇది డబుల్ ప్లాస్టర్తో కాకపోయినా గమ్తో అయినా అంటించుకోవచ్చు. అలా అన్నిటికీ డబుల్ ప్లాస్టర్ అంటించుకోవాలి. ఇప్పుడు ఆ పైన షీట్ రిమూవ్ చేసుకొని దూరం దూరంగా 6 సర్కిల్కి అంటించుకోవాలి. ఇప్పుడు ఫ్లవర్స్ అంటించుకోవాలి. ఇప్పుడు లీవ్స్ అంటించుకోవాలి. ఇవి డబుల్ ప్లాస్టర్తో అయినా గమ్తో అయినా అంటించుకోవచ్చు. ఇప్పుడు ఇలా లీవ్స్ ఫ్లవర్స్ అన్నీ అంటించుకున్నాక కుందన్స్ పెట్టుకోవాలి లీవ్స్ మీద. గమ్ వేసుకొని కుందన్స్ అంటించుకోవాలి స్టోన్స్. ఇలా అన్నీ అంటించుకున్నాక మన వాల్ హ్యాంగింగ్ రెడీ అయిపోయింది.